తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బకి కారు పార్టీ ఇప్పటికే షెడ్డుకు వెళ్ళింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ హవాతో బీఆర్ఎస్ చతికిల పడింది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను టార్గెట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఇప్పటికే నేతల ఓటమి, పార్టీ మార్పులతో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయ్యింది. ఇక ఎమ్మెల్సీలలో కూడా బీఆర్ఎస్ బలం తగ్గిపోతే కార్యకర్తలు కూడా పార్టీకి బై బై చెప్పి కారు శాశ్వతంగా షెడ్డులో పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుడుతుందని చర్చించుకుంటున్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సున్నాకే పరిమితం కావడంతో భవిష్యత్ ఏంటనే చర్చ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసించడం లేదని నేతలు డైలమాలో పడ్డారు. దీంతో పార్టీకి మనుగడ కష్టమనే భావనకు వస్తున్నారు నేతలు. ఇప్పటికే పలువురు ఘోర పరాభవంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే మరికొందరు ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజా పరిస్థితులను గమనిస్తే ఓడిపోయిన నేతలే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మార్పుపై సన్నాహాలు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్లో బీఆర్ఎస్ ని సైడ్ చేసేసిన కాంగ్రెస్ ఇప్పుడు శాసనమండలిపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. నిధులు, పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటని కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులుండగా వారిలో 29 మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్ కు 4, బీజేపీకి 1, ఎంఐఎం నుంచి 2, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం వస్తుండగా పార్టీలో చేరేందుకు సైతం కొందరు సిద్దమైనట్లు టాక్ నడుస్తోంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరు పార్టీ మారే అవకాశముందని ఆరా తీస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండేవారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్దమవుతోంది. బిల్లులు ఆమోదం పొందాలంటే మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కు శాసనసభలో తిరుగులేని బలమున్నా మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. దీంతో పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వీరు అడ్డంకిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకుగాను గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరితే పదవులు, నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్లు సమాచారం. దాంతో రాజకీయ భవిష్యత్ ఇచ్చినప్పటికీ మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకుగాను పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరితో పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్లో సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని, పార్టీలో కొనసాగుతామని సైతం చెప్పలేదని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇక వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న 6 బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పొలిటికల్ ఫ్యూచర్ కోసం పార్టీ మారేందుకు వారంతా సిద్దమవుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తీరును, టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బహిరంగంగానే తప్పుబట్టారని నేతల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తన స్థానిక నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారడంతో బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరాలని ఓ ఎమ్మెల్సీపై తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలానే మరో ఎమ్మెల్సీ పైన కూడా అనుచరుల ఒత్తిడి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే భవిష్యత్ రాజకీయ అవకాశాలపై సీఎం రేవంత్ కు సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారని చెప్పినట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరే కాకుండా ఇద్దరు కాంగ్రెస్ మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న మరో ఎమ్మెల్సీ సైతం పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరి ముగ్గురి ఎఫెక్ట్తో మిగిలిన ఎమ్మెల్సీలు కూడా ఆచితూచి అడుగు వేసే ధోరణితో ఉన్నారంటున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్తో 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో కనీసం 10 మందైనా మిగులుతారా లేదా అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మరి హస్తం దెబ్బకి కారు పార్టీ గల్లంత అవుతుందా లేదో చూడాలి.